గెలవాల. గెలవకపోతే గెలవకపోయాం పో. 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లు వస్తే వచ్చినాయి పో. మెజార్టీని చూస్తే ఆశ్చర్యం, ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితి, ఎక్కడో ఏదో జరిగిందనేటువంటి అనుమానం కూడా చాలా మంది మనసుల్లో ఉన్నటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు దేన్నైనా సమానంగా తీసుకొని మళ్ళా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఒకటే నినాదం, అదేమిటయ్యా అంటే ఐక్యతే మన ఆయుధం, విజయమే మన లక్ష్యం అనే పద్ధతుల్లో మనం ముందుకు వెళ్ళిన రోజున ఖచ్చితంగా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. అధికారంలోకి వస్తుందిలే అని కాంగ్రెస్ కూర్చుంటే రాదు. మనమందరం కలిసికట్టుగా ఉన్నామనేటువంటి భావన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకి చేరవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే దానికి ఆ సందేశాన్ని పంపాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే మీరు ఒకటి ఆలోచించాల, ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంతో పెరుగుతూ ఉంది. మీరు చూశారుగా మొన్న బ్రాందీ షాపులకు టెండర్లు వేశారు, వాళ్ళు దుకాణాలు తెరవకముందే తెలుగుదేశం ఎమ్మెల్యే దుకాణాలు తెరిచారు. నాకు ఎంత ఇస్తావా అని, నాకు 30 ఇస్తావా 40 ఇస్తావా, నేను కోట్లు ఖర్చు పెట్టాను ఇక్కడ దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు తప్పని పట్టిన తర్వాతే మొన్న బ్రాందీ షాప్ ఓపెన్ చేయాలనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. ప్రతి శాసనసభ్యుడు విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడని కూడా మనం చూస్తున్నాం. మనం వీటన్నిటినీ గమనించి ఎక్స్పోజ్ చేస్తే తప్పనిసరిగా బంగారు పళ్ళెంలో పెట్టి మనకు మళ్ళా రాజ్యాధికారాన్ని ఇస్తారు, మనం ఐక్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకా రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా చెప్పాలి. ఈ నియోజకవర్గంలో గెలిచింది జనసేన పార్టీ. జనసేన 21లో పడితే 21 గెలిచారు. పవన్ కళ్యాణ్ గారి మాట బ్రహ్మాండంగా సాగింది గెలుపులో. నేను మనవి చేస్తున్నా, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు? నేను ఇవాళ ఆవేదనతో అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆడవారికి అన్యాయం జరుగుతుంది, మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళలకు అన్యాయం జరిగితే ఈ పవన్ కళ్యాణ్ సహించడు అని ప్రగల్భాలు పలికారు చంద్రబాబు నాయుడు గారి అపోజిషన్ లో ఉన్నప్పుడు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ రోజుకొక అఘాయిత్యం జరుగుతుంది, రోజుకొక రేప్ జరుగుతుంది, రోజుకొక హత్య జరుగుతుంది, మొచ్చుబడిలో ఒక బాలిక మైనర్ బాలికని అతి దారుణంగా చెరసి చివరికి డెడ్బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి, మొన్న తెనాలిలో పెన్నూరులో నిన్న ఈ జిల్లాలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదండి పవన్ కళ్యాణ్ గారు? మీరు అంటే మీ హయాంలో ఏమైనా చేసుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగినా మీరు మాట్లాడరా? మా హయాంలో ఏమి జరగకపోయినా మీరు మాట్లాడతారా? ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆ ధర్మాన్ని విస్మరించేశారు, నోటికి ప్లాస్ట్ చేసుకొని కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ధర్మం కాదు, నేను విమర్శ అనుకుంటున్నారేమో, విమర్శ కాదు పవన్ కళ్యాణ్ గారు మీ బాధ్యతని నేను గుర్తు చేస్తున్నా. మీ నోటికి ప్లాస్టర్ తీయండి, మహిళల మీద గౌరవం ఉంటే మాట్లాడండి, లేదు చంద్రబాబు నేను మోస్తానంటే మోసుకోండి, మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర గొప్పతనం ఉందండి, సిపిఐ సిపిఎం వారితో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిజం గుర్తొస్తుంది, చదువీరా గుర్తొస్తాడు, కానీ మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అదేదో వచ్చింది సనాతన ధర్మం గుర్తొస్తుంది. ఏందయ్యా నాకు అర్థం కాదా? వాట్ ఈజ్ యువర్ పాలసీ? మీ అభిప్రాయం ఏంటి? మీ పాలసీ ఏమిటి? మొన్నటి దాకా చదువీరా బొమ్మల గుండె మీద వేసుకొని విప్లవంలాగా మాట్లాడేదా? ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా. నేను మనం చూశానండి తిరుపతిలోనే మాట్లాడాడు, ఇక్కడే డ్రెస్ వేసినా సనాతన ధర్మం డ్రెస్సు వేసుకుని ఏమంటున్నాడంటే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు.
అవసరమైతే నా ప్రాణత్యాగం చేస్తా. ఇది మాట్లాడేది సనాతన ధర్మం వారు కాదు. సనాతన ధర్మంలో పోరాటం ఏంటంటే నాకు అర్థం కాదు. విప్లవకారుల్లో పోరాటం ఉంటుంది. విప్లవకారుడు ప్రాణాలు కోల్పోతాడు. సనాతన ధర్మంలో ప్రాణం కోల్పోవడం ఏంటి అంటే ఒక విప్లవకారుడు ఏ విధంగా సనాతన ధర్మం డ్రెస్ చేస్తుంటే మాటలు మాత్రం విప్లవకారుడివి, డ్రెస్ మాత్రం సనాతన ధర్మాన్ని. ఎందుకండి ఈ నాటకం నాకు అర్థం కాలేదు. రండి బయటకి, వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయమని ఈ సభ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని వినయపూర్వకంగా కోరుతున్నానని మనవి చేస్తున్నా. ఇక రెండో అంశం అది కూడా చెప్పి ముగిస్తా. చంద్రబాబు నాయుడు గారు నిన్న అనుకుంటా ఋషికొండ ఎక్కాడు. ఋషికొండ ఎక్కి చూశాడు, ఏంది బిల్డింగ్ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఇంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టడం ఏంటి, జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి కట్టారేంటి. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టిన బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నావు కదా, సిగ్గుపడవయ్యా. అమరావతి అమరావతి అని అమరావతిలో అలాంటి బిల్డింగ్ కట్టలేనందుకు సిగ్గుపడండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీరు నేను ఒకటే మనం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారని వారు దుష్ప్రచారం చేస్తున్నారు. కాలం ఎగరేసుకు చెప్పండి, మా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన బిల్డింగ్ ను వైజాగ్ లో కట్టారు అని చెప్పమని చేస్తున్నాం. ఎవరండి చంద్రబాబు నాయుడు గారు? మా జగన్మోహన్ రెడ్డి గారు విలాసం కోసం కట్టాడా? అది విలాసం కోసం కట్టి ఏం చేస్తా కూల్చేస్తా? మొన్న మా ఆఫీస్ కూర్చోవాలా గుంటూరులో, అట్ట కూల్చేస్తా? కూల్చేయి చూస్తాం. ప్రభుత్వ బిల్డింగ్ కడిగితే జగన్మోహన్ రెడ్డి విలాసవంతాన్ని కట్టుకున్నాడనేటువంటి దౌర్భాగ్యమైన ప్రచారం చెల్లి చేయటం మీలాంటి దుర్మార్గుడికి, దుష్టుడికే చెల్లింది తప్ప మరొకరికి చెల్లలేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు పెట్టారు, అద్భుతమైనటువంటి భవనాలు కట్టారు, అద్భుతమైనటువంటి స్కూళ్లను కట్టారు, అద్భుతమైనటువంటి వైద్యశాలను నిర్మించారు. షాబాష్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట రాబోయే కాలంలో వస్తుందని మనం చేస్తున్నాం. అయ్యా రోడ్లు ఏవయ్యా, చంద్రబాబు అంటే గుంటలు పొడుస్తాడంట, రోడ్లు ఏంటంటే గుంటలు పొడుస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు గుంటలు పెట్టాడంట, గుంటలు పొడుస్తాడంట. ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి మీరు ఆలోచన చేయమని మనం చేస్తున్నా. శరవేగంతో పెరుగుతుంది ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి, దాన్ని అందిపుచ్చుకునేందుకు ఐక్యంగా ఉండాలని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ ఇందాక మా నారాయణ స్వామి గారు మమ్మల్ని భయపెట్టాడు, మామూలు కూడా కేసులు పెడతారంట, ఆ రెడ్డి బుక్ అంట, మూడో అధ్యాయం తెలిసాడంట, అమెరికాలు తెలిసాడు, ఆ రెడ్డి బుక్ లో మా మీద కేసులు పెడతారనుకున్నాడు. నేను మనవి చేస్తున్నా, మీ అందరూ చెప్పండి ఆ రెడ్ బుక్కి, ఆ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని చెప్పడని మన ధైర్యంగా ఉండండి. మళ్ళా ప్రజాధనతో జగన్మోహన్ రెడ్డి ఇంత ఎంత ఒడుడంతై ఈ కూటమి ప్రభుత్వాన్ని నలిపేస్తావు, ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేస్తావు, ఎన్నికలు జరగటమే ఆలస్యం. షెడ్యూల్ ప్రకారం పెడతారా కూటమి? లేదు రూపమాప పెడతారా? బీ రెడీ, అందరూ రెడీగా ఉండాలని. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా అద్భుతంగా ప్రజల మధ్యకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి మా మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా మొదటి నుంచి నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు